అంచల్ అంచల్గా కష్టపడుతూ ఈ రోజు డిప్యూటీ డైరెక్టర్ గా వచ్చిందంటే చాలా గర్వించదగిన విషయము. ఈరోజు తను పూర్తి సర్వీస్ చేసుకొని తన సర్వీస్ మొత్తము కష్టపు ప్రెస్ అభివృద్ధికి కార్మికుల శ్రేయస్సుకు కృషి చేసిందని మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన గోపాలకృష్ణ సార్ ఏంటంటే తన యొక్క శక్తిని ఉపయోగించుకొని సెక్రటరీలో కూడా మాట్లాడి ఇతర అధికారులతో సహకారం తీసుకొని ఏంటంటే 9 మందిని రెగ్యులర్ చేసిన ఘనత గోపాలకృష్ణ గారు కూడా చరిత్రలు చెప్పేసి మనం సంతకాలం గుర్తించుకోవాలి. పదవి విరమణ చేస్తున్నటువంటి నేటి గోపాలకృష్ణ గారు మరియు అదేవిధంగా ఇట్టి సన్మానాన్ని అన్ని యూనియన్ వాళ్ళు, డిపో మేనేజర్సు మరియు కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ బ్రదర్సు ఇంకా వారి సానుభూతి పరులు అందరూ ఇచ్చేసి నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, వారి సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభివందనములు తెలియజేస్తున్నాను. కార్మిక సోదర సోదరులారా, ఇక్కడ డిపో మేనేజర్ తర్వాత మన దగ్గర గోపాలకృష్ణ గారు వచ్చినప్పుడు వారి ఎన్నో అష్ట కష్టాలను చెప్పొద్దు కానీ మంచితనాన్ని చెడుతనాన్ని కలుపుకుంటూ పోయి ఆయన సారు పడి కష్టాలను పడుకుంటూ మనతో తోటుగా ఉండి వేరే ఆఫీసర్స్ అయితే వెళ్ళిపోదామనే ప్రయాణంలో ఉంటారు. అయినా కూడా ఒక మంచి సంస్థ దీన్ని కాపాడాలనే ధ్యేయం ఆయనకు ఎల్లప్పుడూ కూడా ఉండే. మిషనర్ల విషయంలో కూడా మేమున్నప్పుడు జేసుపాదం గారు వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా, మరియు ఆయన మంచితనం ఎక్కడ నాకు కనబడుతుందంటే ఒక్కొక్కసారి నేను సెక్రటరీగా వారి సంతకం లేకున్నా కూడా నేను డైరెక్ట్ సంతకాలు చేసుకొని నేను పోయేవాడిని. అయినా ఆయన బాధపడేవాడు కాదు, నువ్వు పని కావాలి కదా, నీ పని ఏమున్నదో ఆ పని చేసుకోయా, నలుగురికి పని పడే పని చేసుకో తప్ప అని అని ఆయన రుణాన్ని నేను ఎన్నడూ కూడా మనవలేను. నేను జనరల్ సెక్రటరీలో ఉన్నన్ని రోజులు ఎక్కువకాలం వాళ్ళ సర్వీసు వారు నేనే వారితో తీసుకున్నాను కాబట్టి ప్రొద్దున వాళ్ళు ఫోన్ చేయంగానే ఏం సార్ మిమ్మల్ని ఏ విధంగా నేను మర్చిపోతా తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. వారు గోపాలకృష్ణ గారు రేపటి నుంచి రిటైర్మెంట్ జీవితమే శేష జీవితం ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఇదే విధంగా మళ్ళా ఇంకా 60 ఏళ్ళు మంచిగా 120 ఏళ్ళు అయినా బతకాలైనా అని నేను అనుకుంటున్నా. మన గోపాలకృష్ణ గారిని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను దగ్గర 1 ఇయర్ డైరెక్టర్ ఇన్ఛార్జ్గా చేశాను. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు మిడ్ నైట్ ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా మాట్లాడి దానికి కరెక్టు ఆన్సర్ నాకు తీసుకొచ్చేవాడు. మరి పేపర్లలో న్యూస్ పేపర్లో ఎంతో మరి డైరెక్టర్ టెక్స్ట్ బుక్ ప్రెస్లో చాలా డిలే అవుతున్నాయి, బుక్స్ ప్రింట్ కావడం లేదని ఎన్నో మరి వార్తలు వచ్చాయి. ఆ సమయంలో గోపాలకృష్ణ గారిని బాగా నేను సతాయించాను. మరి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన నవ్వు ముఖమే కానీ ఎంత సీరియస్ మినిస్టర్ సీరియస్ అయినా ఎవరు సీరియస్ అయినా ఆయన మాత్రం నవ్వుతూనే ఉంటాడు. అది అదొక గాడ్స్ గిఫ్ట్. మరి మనం చెప్పాలంటే మనం జాయిన్ అయినప్పుడే మనకు తెలుసు 50-80 ఇయర్స్ వస్తేనే మనం అంతా రిటైర్డ్ అవుతాం. మరి రిటైర్మెంట్ కాదు, మన రిటైర్మెంట్లో మన సర్వీస్లో ఏం చేసినామనేదే మనకు ముఖ్యం. ఈరోజు ఇంతమంది మీరంతా కలిసి ఇంత సంతోషంగా ఆయన రిటైర్మెంట్కి ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారంటే ఆయన మీ ప్రేమ ఏ విధంగా మిమ్మల్ని అందరినీ ఆదరించినాడో, మరి మీ ఎడల ఎంత ప్రేమగా ప్రవర్తించినాడో అర్థమవుతుంది. మరి అతన్ని అతని కుటుంబాన్ని రిటైర్మెంట్ లైఫ్ ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. పదవీ విరమణ చేసిన మా మూర్తి సారు ఖమ్మం బిడ్డ భద్రాద్రి రాముడి సన్నిధిలో జన్మించిన, మధిర పట్టణంలో జన్మించిన బిడ్డ గోపాలకృష్ణమూర్తి గారు, చలువాది అప్పయ్య గారు, ఉదయమ్మ గారి 2వ పుత్రుడైన గోపాలకృష్ణమూర్తి గారు, మేము 78లో గోపాలకృష్ణ గారు 1వ ప్రెసిడింగ్లో మేము 7 జాయిన్ అయినాం. 30 మందిని టైపిస్ట్గా అపాయింట్ టెస్ట్కు పిలిస్తే 30 మందిల ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి గోపాలకృష్ణ గారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుటుంబ పరంగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే, వీళ్ళ నాన్నగారికి అసలు ఉద్యోగం చేయటం అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే పెద్దవడం పంతుల మీద ఉన్నాడు, వీళ్ళ చేతికి వచ్చి సార్ చేతికి వచ్చారు. సార్కి చేతికి వస్తే అక్కడ బిజినెస్లు ఉన్నాయి, కిరాణం కొట్టు, ఫెర్టిలైజర్ షాపు, అది మెయింటైన్ చేసుకుంటానికి వారిద్దరు చిన్నపిల్లలు,
ఇంకా వారి చిన్నపిల్లలు ఆడపడుచులు ఉన్నారు. వీళ్ళ పెళ్ళిళ్ళు, వీళ్ళ పేరంటాలు, ఈయన చేయాలంటే ఏంట్రా, వీడు ఉద్యోగానికి పోతాను అంటున్నాడు ధర్మారావు. నువ్వు చెప్పరా అంటే లేదు, నేను ఎట్లనే ఉద్యోగమే చేస్తున్నాడు పట్టుదలతోని వారి తండ్రి గారితోని పోరాడి వాళ్ళ అన్నగారిని తీసుకొని వచ్చి ఖమ్మం టైపిస్ట్గా మాకు మన కార్యాలయంలో మా కార్యాలయం అందరం ఒకటేసారి జాయిన్ అయ్యాను. ఈరోజు రెండో నెంబర్గా డిప్యూటీ డైరెక్టర్గా కూడా రెండో స్థానంలో రిటైర్ అయ్యారు. అది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయము. కావున మా మూర్తి సారు ఈరోజు నుండి ఈరోజు దిగిపోయిన సందర్భం అవుతుంది, రేపటి నుండి మాకు దూరం అవుతున్నారని మేము అనుకోవటం లేదు. సార్ మీరు దిగిపోయినా కూడా మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మా గుండెలలో ఉంటారు. టెక్స్ట్ బుక్ ప్రెస్లో వాళ్ళ గుండెలలో ఉంటారు, మా గుండెలలో ఉంటారు. కావున మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, ఇదివరకు ఉన్న సంతోషంగానే ఉండండి. మమ్మల్ని ఇంకా మీరు ముందుకు నడపడానికి ప్రయత్నం చేయండి. ఒక టెక్స్ట్ బుక్ ప్రెస్ చరిత్రలోనే టైపిస్ట్గా చేరి డిప్యూటీ డైరెక్టర్, ఉప సంచాలకులు, పరిపాలన, ఈ పరిపాలన బదులు మనకు విశేషమైన అధికారాలు ఉంటే అకౌంట్స్ ఆఫీసర్ ఉంటే మాత్రం ఆయన సూటబుల్ క్యాండిడేట్. ఆయన ఈరోజు మా ప్రియమిత్రుడు చలువాది గోపాలకృష్ణమూర్తి గారు రిటైర్ అవుతున్న సందర్భంలో సూపర్ రియల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన టెక్నికల్ స్టాఫ్ని అమితంగా ప్రేమించేవాడు. మేము 1300 మంది ఉన్నాము అక్కడ గేట్ దగ్గర, వాచ్మెన్ దగ్గర నుంచి, కేర్ టేకర్ దగ్గర నుంచి ఈ 1300 మంది ఆయనకి ఒక సెల్యూట్. వాచ్మెన్ వాచ్మెన్ లాగా సెల్యూట్ కొడతారు, సూపర్వైజర్ వాళ్ళలాగా నమస్కారాలు అభినందనలు అందుకుంటూ ఈ స్టేజ్కి వచ్చి మన జర్నీ 26 కూడాను ఆయన ఎంతో ఆనందంగా ఈ 2 మాటలు చెప్పారు. మాకంతా చాలా గర్వకారణం, ధన్యవాదాలండి. ఈరోజు సన్మాన గ్రహీత మన అందరి మధ్యలో ఇన్ని రోజులుగా పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సూపర్ అన్యుయేషన్ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంన శ్రీ గోపాలకృష్ణమూర్తి గారికి ఈరోజు మన ప్రెస్ ప్రిమిసెస్లో ఈ యొక్క సన్మానాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం, ముదాభాగంగా ఉంది. ఈ యొక్క ప్రెస్ చాలా కష్ట కాలంలో కష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఆ సమయంలో డిప్యూటీ డైరెక్టర్గా చేస్తున్నటువంటి వ్యక్తి గోపాలకృష్ణమూర్తి డిప్యూటీ డైరెక్టర్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో 34 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేసినాడు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని మనం ఏజీకి పంపడము, సకాలంలో తొందరగా రావడం, ఈరోజు మన సంచాలకుల వారి చేతుల మీదుగా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ఆర్డర్స్ కూడా డైరెక్టర్ గారి చేతుల మీద అందజేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. ఈ గోపాలకృష్ణమూర్తి గారు రిటైర్ అయ్యే శుభ సందర్భమున ఈ సన్మానం చేయటం జరిగింది. నాకు 1984 నుంచి మూర్తి గారు తెలుసు. మేమిద్దరం కలిసి మహబూబ్ నగర్లో సార్ మేనేజర్గా వచ్చారు. నేను అక్కడ టైపిస్ట్గా ఉండి అప్పుడు కూడా వీరు ఎన్నో విషయాలు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నాకేమీ రాదు, వారు వచ్చినప్పుడు కొన్ని చెప్పి అప్పుడు అప్పటి నుంచి నాకు తెలుసు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏడీగా మళ్ళా చాలా రోజుల తర్వాత 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి ఇద్దరము ఒకే చోట టెక్స్ట్లో చేయడం జరిగింది. కాబట్టి వారి శిష్య జీవితం బాగుండాలని, ఆయుర రక్షణ ఉండాలని సెలవు ఇస్తాను. గోపాలకృష్ణ గారు ఈ అపారమైన అనుభవం వారికి నాకు పరిచయము గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ టెక్స్ట్ బుక్ ప్రెస్కి వచ్చి 1 ఇయర్ నేను అయింది, కానీ వారికి ఉన్న పరిచయము నాకు గత 20 ఇయర్స్ ఫస్ట్ నా సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి పరిచయం. వాళ్ళ ఊర్లోనే నేను పనిచేయటం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఆ మంచి మిత్రులు నాకు అప్పట్లో గోపాలకృష్ణ గారు. ఇక్కడికి వచ్చాక నేను డైరెక్టర్గా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేయటం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు మనము కోప్పడుతుంటాం, చికాకుపడుతుంటాం. ఆయన ఎంత సమస్య వచ్చినా 2-3 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి ఇలా చేస్తే పరిష్కారం అవుతుందండి, 2వది ఇలా చేస్తే పరిష్కారం అవుతుందండి, 3వది ఈ రకంగా చేస్తే పరిష్కారం అవుద్ది అని ఆలోచింపజేస్తాడు. సమస్య వచ్చినప్పుడు కాదనేస్తాం మనమైతే కోపంగా, అది నా వల్ల కాదు చేయనని, కానీ ఆయన అలా కాదు.
ఇలా చేయొచ్చు, ఒకటి రెండు ఇలా 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 అని. కాబట్టి అది శాస్త్రీయ దృక్పథంతో చూసే మనస్తత్వం. సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఇదే. శాస్త్రీయ దృక్పథం అంటే సమస్య వచ్చినప్పుడు సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలను వెతుక్కోవటమే శాస్త్రీయ దృక్పథం. కాబట్టి ఆయన అనుభవం కానివ్వండి, ఓపిక కానివ్వండి, ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆ రకంగా ఆయన్ని ఈ మన డిపార్ట్మెంట్లో ఉంచడం జరిగింది. మనందరికీ చాలా హెల్ప్ఫుల్ వ్యక్తి. కాబట్టి నేను మనసారా నేను అభినందించే వ్యక్తులలో గోపాలకృష్ణ గారు ఒకరు. నేను గోపాలకృష్ణమూర్తి గారి చిన్నతం ఉండి, నా పేరు శ్రీనివాసరావు. మా అన్నగారు ఈ టెక్స్ట్ బుక్ సప్లై ఆఫీస్కి చేసిన సేవలు మీరు అందరూ చెప్తుంటే వింటుంటే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది. మీరందరూ తెలిపిన విధంగానే మా అన్నని మేమంతా గౌరవంగా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా మామయ్య గారు ఇక్కడనే కాదు, ఇంటి దగ్గర కూడా చాలా కండిషన్గా చాలా మంచిగా, అన్ని రూల్స్ కూడా చాలా మంచిగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి. అవి మాకే కాదు చూసేవాళ్ళకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మామయ్య గారు సిన్సియారిటీ, రెగ్యులారిటీ అండ్ పంచువాలిటీ ఇవి మూడు ఉన్న మనిషి. అన్ని విషయాల్లో సిన్సియర్గా ఉండేది మామయ్య గారు. నెక్స్ట్ పంచువాలిటీ, సిన్సియారిటీ, పంచువాలిటీ, రెగ్యులారిటీ ఈ మూడిట్లో ఏ తక్కువైనా సరే మనిషి ముందుకెళ్ళటం కష్టం. కానీ మూడు విషయాలలో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. అందుకే నాకు మామయ్య గారు అంటే ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది నేను అటెండ్ అవుతానని నేను అనుకోలేదు. పాపం నాకు ఇన్వైట్ చేశారు గోపాలకృష్ణమూర్తి గారు. చాలా సంతోషము, నేను ఇది పార్టిసిపేట్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీలో నేను భాగంగా నేను కూడా హ్యాపీగా ఇది అవుతున్నాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత గోపాలకృష్ణమూర్తి గారికి నేను ఛార్జ్ ఇచ్చాను. ఆయన అన్నారు, బాబు నీ బరువు నా మీద వేస్తున్నావు అని. నేను అన్నాను, ఏం బరువు కాదు, నువ్వు చేయగలుగుతావు, ఏం దేర్ ఇస్ నో ప్రాబ్లం పెట్టాలని ఆయనకు చెప్పాను. పాపం ఆయన కూడా సామరస్యంగా 2 ఇయర్స్ కంప్లీట్, నేను కూడా 2 ఇయర్స్ బ్యాక్ 31st జనవరిన నేను రిటైర్డ్ అయ్యాను. తర్వాత వారికి నేను ఛార్జ్ ఇచ్చాను. వారు కూడా ఇప్పుడు బహుశా పీరే గారికి ఇచ్చారనుకుంటాను, ఐ డోంట్ నో, నాకు తెలియదు. మన డైరెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్ పర్సన్, ఆయన మెత్తటి మనిషి అని నేను తెలుసు. అంత హార్డ్ అంటే పనిష్మెంట్ అయితే పాపం ఎవరికి ఇవ్వరు, ఇవ్వలేదనుకుంటాను నేను. కానీ పేపర్లో మాత్రం నేను చూశాను అడ్వర్స్ రిమార్క్స్ అయితే టెక్స్ట్ బుక్స్ గురించి అయితే రాలేదు. అవకాశం ఇచ్చినందుకు టెక్నికల్ వాళ్లకు, వాళ్ళ మన గోపాలకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా తరఫు నుంచి, మా ఫ్యామిలీ కూడా రమ్మన్నారు. నేను డైరెక్ట్ రావడంలో ఫ్యామిలీ కూడా రాలేకపోయింది. ఈ తదక అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈరోజు నా యొక్క పదవీ విరమణ సందర్భమున వేదికను అలంకరించిన సుధాకర్ గారు సంచాలకులు గారికి, నా తోటి ఆఫీసర్స్, మరియు ఇక్కడ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన నా స్నేహితుడు భార్య గారికి, మరియు అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేష్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ మురళీధర్ గారు, పేరయ్య గారు, వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. 34 సంవత్సరాలు టెక్స్ట్ బుక్ ప్రెస్లో 1978 ఏప్రిల్ 6వ తేదీన ఖమ్మంలో రీజనల్ సేల్స్ డిపో అని ఉంటుంది. అప్పట్లో రీజనల్ సేల్స్ డిపో అని పేరుండేది. డిస్ట్రిక్ట్స్ రీజన్కి ఒక ఆఫీస్ ఉంటుంది. టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. నేను ఎప్పుడు కూడా ఉద్యోగం చేస్తానని నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే మా ఫాదర్ వ్యాపారం, వ్యవసాయము, అదే లైన్లో ఉంటూ 10వ తరగతి వరకు నేను చదివి వ్యాపార రీత్యా చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చదవలేక, సరే ఏదో అవకాశం ఉంది కదా అని ఒక టైప్ అనేది అప్పట్లో చాలా ఉపయోగకరమైంది. అప్పట్లో టైప్ అనేది ఒక ఎక్కువ మంది నేర్చుకునేది, అప్పట్లో కంప్యూటర్లు. అక్కడ నేను టైపిస్ట్గా టైప్ చేస్తూ అందుట్లో కొంత అనుభవం సంపాదించాను. అనుకోకుండా 1978లో నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేను 13 మంది దాకా దాదాపు పెద్ద పెద్ద చదువున్నోళ్ళు, షార్ట్ హ్యాండ్ అయినోళ్ళు ఎంతోమంది వచ్చినా, ఆ రోజు నేను ఖాళీ ఏదో సరదాగా ఇంటర్వ్యూ అటెండ్ అవుదాము అనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానే. కానీ ఇదేదో నేను ఉద్యోగం నాకు వస్తుంది, నేను చేయాలనే కోరికతో నేను ఇంటర్వ్యూకి రాలా. అనుకోకుండా టైప్ అనేది, టైప్ మిషన్ మీద టెస్ట్ పెట్టడం నాకు అందుట్లో
పరిజ్ఞానం అంటే నాకున్న అవకాశాన్ని నేను నాకు చదువుకోవటానికి అవకాశం లేకపోయినందున అవకాశం ఉన్న టైపులో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను. నేను చేసిన పని అదొక్కటి, నేనేం పెద్ద తెలుకల్లోని కాదు. దాని మీద వాళ్ళు ఏదో టైప్ టెస్ట్ పెడితే దాంట్లో అతి తక్కువ సమయంతో ఎక్కువ మ్యాటర్ చేయటం మూలాన, అది మెరిట్ మీద అది చూడటం మూలాన నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యి నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించాలా, నా బిజినెస్ మీద నేనే ఉన్నాను. ఒకరోజు మార్నింగ్ లెటర్ వచ్చింది అపాయింట్మెంట్ యాజ్ టైపిస్ట్ అని, ఊహించండి. మళ్ళీ మా టైప్ సార్ని వాళ్ళందరిని అడిగి పోవాలా వద్దా అనే ఆలోచనలో ఉంటే, నీకు నలుగురు ఉన్నారు కదా, రెండో వాడు వీడు ఉన్నాడు, మూడో వాడు ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో నన్ను అక్కడ టైపిస్ట్గా జాయిన్ కమ్మన్నారు. ఆ ప్రస్థానంతో నా యొక్క ఉద్యోగం కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ రోజు నేను ఒకటే అనుకున్నాను, అవకాశం లేదు, నాకు చదువుకోవటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. ఆ యొక్క ఆలోచనతో ఉద్యోగం చేస్తూ ట్యూటోరియల్స్ కాలేజీలకు వెళ్ళి ఇంటర్మీడియట్ చదివే పిల్లలతో పాటుగా నేను ఉద్యోగం చేస్తూ కాలేజీలో కూర్చునేవాడిని చదువుకోవటానికి. వాళ్ళు భయపడేది నేను పక్కన కూర్చుంటే, నాకు చెప్పే ట్యూటోరియల్స్ ఉండేది అప్పుడు. వాళ్ళు ఏమనేదంటే నన్ను సార్ అని సంబోధించేది. నేను ఉద్యోగం చేసిన తర్వాత చదువుకున్నా, మీరు అనొద్దు సార్ సార్ అని నన్ను, మీరు చెప్పేవాళ్ళు, నేను వినేవాడిని, నేను విద్యార్థినే అనే ఆలోచనతో అట్నే కూర్చొని ఆంధ్ర యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉండేది అప్పట్లో డిగ్రీకి వితౌట్ ఇంటర్మీడియట్. ఆంధ్ర యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ బాపట్లలో రాసి ఆంధ్ర యూనివర్సిటీ 3 సంవత్సరాల కోర్సు, 3 సంవత్సరాలు నేను పరీక్ష రాసి విశాఖపట్నంలో 15 రోజులు అట్లా పరీక్ష రాసి యావరేజ్లో నేను పాస్ అయ్యాను. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది నా ఒక యాంబిషన్. చదివితే ఏమొస్తుంది అనేది కాదు, నేను ఒకటే ఆలోచిస్తాను, చదవటం వలన మనిషిలో జ్ఞానంతో పాటు గౌరవం పెరుగుద్ది అనే ఒక ఆలోచనలో ఉంటుంది నాకు ఎప్పుడైనా సరే. అదొక్కటే నేను, మరి అది మూర్ఖత్వం అనుకోండి ఏమని అనుకోండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చేశాను, ఇవన్నీ కూడా ఉద్యోగంలోనే చేశాను. షార్ట్ హ్యాండ్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ అనేది నాకు తెలుసు. దాన్ని ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదని ఒక ఆలోచన వచ్చి 9 నెలలు నేర్చుకొని షార్ట్ హ్యాండ్ని చాలా కష్టం చేసి నేను పాస్ కావటం జరిగింది. అదే నా యొక్క జీవితంలో ఒక విధమైన మలుపు. ఇక్కడ నేను 2007 దాదాపు 5 సంవత్సరాలు నేను చేశాను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా, టెక్నికల్ ఎంప్లాయీస్, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అందరూ కూడా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేనంటే చాలా గౌరవం అనేది ఉంది. నేను ఎప్పటికీ నేను మర్చిపోను. ఎందుకనంటే నేను చాలామంది చెప్తా, ఎన్నో సందర్భాల్లో రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నేను ఎన్నో సందర్భాల్లో మాట్లాడా మన ఎంప్లాయీస్. టెక్స్ట్ బుక్ ప్రెస్లో మనిషికి విలువ అనేది ఇందాక మన మిత్రులు అన్నారు, గేట్ కాడి నుంచి వస్తే పైకి వెళ్ళేదాకా ఎంతమంది ఎదురైనా నమస్కారం అనేది ఉంటుంది. మనం ఎన్ని కోట్లున్నా రాదది. ఆ విలువని కాపాడుకోవటానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను, అది నేను చెప్తున్నాను ఈరోజు. ఒక వ్యక్తి మనకి విలువ ఇచ్చిండు అన్నప్పుడు ఆ విలువను కాపాడాలి. ఆ వ్యక్తికి అవకాశం ఉన్నదంటే అవకాశాన్ని మనం ఇవ్వగలగాలి. అవకాశం ఇవ్వటానికి రూల్స్ వ్యతిరేకమైతే మనం చేసేదేమీ లేదు, అది వాళ్ళకి చెప్పగలగాలి. ఈ విధమైన పంతాలోనే ఉన్నాను. ఈ టెక్నికల్ యూనియన్లు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రమోషన్ల విషయంలోనైనా ఇంకేదన్నా విషయాల్లోనైనా నాతో డిస్కషన్కి వచ్చేది, అయితే నేనేమనేది అంటే నాకు టైం ఇవ్వండి అనేది. అది కూడా కొంతమందికి ఇబ్బంది అయింది. నేనేం ఆలోచిస్తాను అంటే ఒక ఆఫీసర్గా అందుట్లో మనం ఒక 1 డే టైం తీసుకుని దాన్ని ఒక ఆలోచనకి వస్తే చేయండి. అంటే ఒక టైం ఇచ్చే అనేది దేనికేనంటే అతనికి చేయటానికి మనకు అక్కడ అవకాశం ఎంత ఉంది. అంతేగాని వాడిని 2 రోజులు ఆపి వాడిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అయితే ఏం లేదు. దయచేసి మీరు ఆ విధంగా ఏమన్నా అనుకుంటే అది మాత్రం మీరు అనుకోవద్దు. అట్లా ఏదైనా ఎట్లా ఆలోచించానంటే టైం ఇవ్వండి అని అంటే అది మనం ఆ వ్యక్తికి న్యాయం చేయాలి అని అంటే దాంట్లో మనం కొద్దిగా అవగాహన రావాలి. ఆ విధంగా చేశాను. తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా అయ్యాను, ఎంతో సహకరించారు మినిస్ట్రియల్ స్టాఫ్. సహజంగా నేను అందరితోటి జోవియల్గా సరదాగా మాట్లాడతా. మనందరికీ వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి మీ టెక్నికల్కి. నేను ఫీల్ కాను. ఎందుకు ఫీల్ కాను అంటే
నేను టైపిస్ట్ నుంచి వచ్చా, ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ని కాదు, ఒక టైపిస్ట్ నుంచి నేను వచ్చాను. అంటే ఆ రోజు నేను నా అధికారికి నేను విలువిచ్చా, అట్లనే నా కింద అధికారి ఇప్పుడు నాకు విలువిస్తాడు. అయినంత మాత్రాన మనకి డిప్యూటీ డైరెక్టర్ అనేది కాదు, ఒక అటెండర్ కానీ ఒక సీనియర్ అసిస్టెంట్ కానీ ఎవరైనా కూడా చాలా సరదాగా మంచిగా మాట్లాడతా. అందుకనేమో చాలామంది కూడా సార్ మీరేం అరిసినా కూడా మాకు కోపం రాదు అంటారు. నేను అనుకుంటా అరవద్దు, మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు టైమ్లీ కావాలి అని అంటే అక్కడ ప్రెషర్స్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా కావాలి అని చెప్పి నేను ఎన్నో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మీ అందరినీ. అయినప్పటికీ మరుసటి రోజు వచ్చేసి ఆ ఫీలింగే లేకుండా మళ్ళీ క్యాజువల్గా నాతో మాట్లాడతాను. నేను ఫీల్ అవుతుంటా వీళ్ళని అరవాల్సి వస్తుంది ఏంటి, నేను నా క్యారెక్టర్ ఈ విధంగా అయిపోతుంది ఏంటి, వీళ్ళందరూ కూడా ఆ విధంగా నన్ను ఎందుకు దృష్టిలో పెట్టుకుంటారని నేను ఫీల్ అవుతా. కానీ అనుకుంటా అనగ ఏం అనొద్దని, కానీ ఆ వర్క్లో రాగానే ఇవన్నీ మళ్ళీ మర్చిపోతాం. ఏమమ్మా ఆ పనేం చేయవా, ఇది ఎందుకు చేయవా అని ఆ విధంగా ఎంతోమందిని నేను తొందర పెట్టాను, ఒక విధంగా ఇబ్బంది కూడా పెట్టాను. కాబట్టి అటువంటి ఏమన్నా ఇబ్బందులు మీకు పెట్టినందుకు అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ సందర్భంలో సమస్యలు అనేది కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు మన ఆఫీసులో, సరే వేరియస్ రీజన్స్లో కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో ఉన్నారు. ఇది ఒక అవకాశం. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు జీరో నాలెడ్జ్ తోటి నేను ఉద్యోగంలోకి వచ్చాను. ఈరోజు కూడా నాకు చాలా తక్కువే తెలుసు, దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచనతో ఉన్నా. అందుకనే నా దగ్గర ఎవరన్నా కొత్తగా అపాయింట్ అయితే నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. అది రిపీట్ ఎందుకు చేస్తానంటే రేపు కొత్త వాళ్ళు రావచ్చు. మనము పని నేర్చుకుంటే మన చుట్టూ జనం తిరుగుతారు. మన దగ్గర అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరికీ తెలుసు ఈ మాట, వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పే మాట ఇది. మనం పని నేర్చుకుంటే 10 మంది మన చుట్టూ తిరుగుతారు. మనం పని నేర్చుకోకపోతే, పని రాకపోతే మనం 10 మంది చుట్టూ తిరగాలి. అది ఒక్కటి నేను ఒక్కటి అనుకుంటున్నా. కాబట్టి నేను చాలామంది అపాయింట్ అయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ఇదే చెప్తా, వయసు ఉన్నది, టైం ఉన్నది, కష్టపడాలి. ఎంతోమంది ఇంతకుముందు కుప్పస్వామి గారు, వీరమణి గారు, బీవి కృష్ణమూర్తి గారు అందరూ ఉన్నారు, చూశా వాళ్ళ నాలెడ్జి, వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటి అని అంటే వాళ్ళు ఇప్పుడు కష్టపడ్డారు. వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.